नमस्ते क्लूटे न्यूज की स्वागत ना पेर यशवंत नागर कर्नूल जिला वंगूर मंडल केन्द्र में रंगापूर् ग्राम सर्पंच झांसी निद्रमात्र मिंगि आत्महत्या प्रयत्न चेसिंदि प्रस्तुतं कलवकुर्तिलोनी महिता हास्पिटल चिकित्सा परिस्थिति विषमंगा उंदनि तेलियजेसिन डाक्टर्लु अधिकारुल वेधिंपुले कारणमंटू सूसैड् नोट ग्राम अभिवृद्धि चेयलेकपोतुन्नामंटू आवेदन ग्राम कंट भूमि వివాదంలో ఎస్ఏ డిఎస్పీ గ్రామ కార్యదర్శి అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారులు కక్షగట్టి ప్రజల కోసం న్యాయంగా పోరాడిన తన తండ్రితో సహా ఇతర కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని గ్రామంలో అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులు కొందరు గ్రామ పెద్దలతో చేతులు కలిపి తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భూస్వాములైన ఆనంద్ రెడ్డి నరసింహారెడ్డి మానసిక క్షోభకు గురిచేశారని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఈ రోజు తన చావుకు కారణమవుతున్నారని రెండు పేజీల లేఖలో సూసైడ్ నోట్ రాసుకున్న రంగాపూర్ సర్పంచ్ ఇట్టి విషయాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒత్తాస పలుకుతున్న దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారిపై చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎస్ఐ సిఐ డిఎస్పీ గ్రామ సెక్రటరీని సస్పెండ్ చేయాలి వీరి ముగ్గురిని సస్పెండ్ చేయాలి ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి ఎస్ఐ గారిని రంగాపురం గ్రామం సంబంధించినటి వనం ఝాన్సీ లక్ష్మి సిపిఎం పార్టీని కెల్లి గెల్చినటువంటి ఉమ్మడి జిల్లాల మాబనాడ్ జిల్లాల అటువంటి రంగాపురం గ్రామానికి సంబంధించిన వనం ఝాన్సీ గారి గెల్చినటువంటి అధిక మెజారిటీ తోటి గెల్చినటువంటి లక్ష్మి గారిని జీర్ణించుకోలేక మిత్రపక్షాలు గోల బాలరాజు గారు ఎమ్మెల్యే గారు అటువంటి అయినారు ఎంపీ రాములు గారు కలిసి మరి అగ్రవర్ణాలకు తత్తుగా మారినటువంటి గున్న ఆనంద్ రెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి ఈ తత్తుగా మారి ఈ వనం ఝాన్సీ గారిని ఈ ఇబ్బందులకు గురి చేయడము ఆ ఊరికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన ఆ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినంత వరకు అది ప్రకృతి వనం కొరకు ఇచ్చినటువంటి గ్రామ కంటం భూమి ఏదైతే ఉందో దాని కొరకు నిలబడి ముందుండి ప్రజల కొరకు నేను ఏం సేవ చేయాలని చెప్పేసి ఆ సేవకు ముందుగా నడిచినటువంటి వనం ఝాన్సీ గారికి ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగినది మా మాలమానాడు సంఘంకి వెళ్ళి మరి ఈ విధంగా ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది కారణం అంటే ఇది మామూలు అయిన విషయం కాదు మండలం మాలమాయనాడు జిల్లా కార్యదర్శిని ఈరోజు మాలమాయనాడు కార్యదర్శుల అందరం కలిసి కల్వకుర్తికి రావడం జరిగింది రంగాపూర్ ఝాన్సీ సర్పంచి నైట్ 8 గంటలకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది అందరం కలిసి పరామర్శించడం జరిగింది ఈరోజు కల్వకుర్తికి వచ్చి అదేవిధంగా మా అచ్చంపేట కాన్స్టెన్సీ గువ్వల బాలరాజు గారు దౌర్జన్యానికి తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది అదేవిధంగా ఆయన అనుచరులు ఒంగూరు ఎస్ఐ డిఎస్పీ కానీ ఈ పంచాయత్ సెక్రటరీ కానీ వీళ్ళు ఆమె వచ్చి స్టార్టింగ్లో వచ్చి కేసు పెడితే ఒంగూరు ఎస్ఐ కేసు తీసుకోలేదు అదే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 6 మందిని రిటర్న్ కేసుకు పెట్టి ఈరోజు మైబనార్ జైల్లో ఈ ఊసలు లెక్క పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు మన అచ్చంపేట నియోజకవర్గం గువ్వల బాలరాజు గారు ఆయననే కానీ దళితులకు సాయం చేస్తాని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పదవి కూర్చొని ఈరోజు దళితులకు ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని పరిస్థితి మన అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చింది అలాంటి ఎమ్మెల్యేను మళ్ళీసారి గెలిపించకుండా ప్రయత్నించవలసిందిగా కోరుకుంటున్నాను జనాలకు ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు రావుల శ్రీనివాసులు తెలంగాణ మాలమానాడు నాగర్కన్ జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు రంగాపూర్ సర్పంచ్ చింత ఝాన్సీ గారిని కల్వకుర్తి హాస్పిటల్లో
పరవరించడం జరిగింది. అదే విధంగా ఝాన్సీ గారిపై ఝాన్సీ గారి ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు అరెస్ట్ చేయాలి. అది ఎవరైనా సరే అరెస్ట్ చేయాలని మలమాన జిల్లా ఉపాధ్యక్షుడు రావులసింహ్ కోరుకుంటున్నాను. మాల తెలంగాణ మాల మహానాడు నాగర్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు చింతాశక్తి. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ చింత ఝాన్సీ సూసైడ్ చేసుకున్నందు గురించి మాట్లాడుతున్నాము. అగ్రకులాల పెత్తందారి వ్యవస్థకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి దళితులపై దాడులు జరుగుతుంటే కూడా పట్టించుకొని దళిత నాయకులను రాబోవు ఎలక్షన్లలో ఖచ్చితంగా ఓడిస్తాం, గుణపాఠం చెప్తాం. ఎస్ఐ సిఐ డిఎస్పీ గ్రామ సెక్రటరీని సస్పెండ్ చేయాలని తెలంగాణ మాలమాడ తరఫున కోరుకుంటున్నాం. రంగాపూర్ గ్రామ సర్పంచ్ అయినటువంటి ఝాన్సీ గారి మీద దాడి జరిగినటువంటి దాని మీద ఖండిస్తున్నాను. ఇట్లు నేను నార్కల్ తాలూకా అధ్యక్షుడిని తెలంగాణ మాలమానాడికి వెళ్ళి అయితే అధికారులు ఆమెను పట్టించుకోకుండా ఒక మహిళ పైన సర్పంచ్ పైన దాడి జరిగితే కేసు కూడా చేయకుండా ఒక ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఎంత సిగ్గుసేట అవుతుందంటే మన దళితులకు. ఈరోజు ఒక మహిళగా ఝాన్సీ రాణిగా ఒక ఊరుకు గ్రామ అధికారి అయి ఒక సర్పంచ్ ప్రథమ పౌరునిగా ఉన్నప్పుడు కూడా ఈ మంది వేధించడం అంటే ఎంత సిగ్గుచేట అయిన విషయమో. ఈ అధికారులు మేధావులంతా ఖండించాలి. ఇది మొత్తం ఆలోచించదగిన విషయము. గంట పవన్ కుమార్, తెలంగాణ మాల మహానాడు నాగర్కర్నూలు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. సమస్య ఏంటనగా ఒంగూరు మండలం రంగాపూర్ సర్పంచ్ అయినటువంటి దళిత మహిళ అయినటువంటి చింత ఝాన్సీపై అగ్రవర్ణ కులాలు అయినటువంటి దునానంద్ రెడ్డి నరసింహారెడ్డి అనే వ్యక్తులు మానసికంగా వేధించి తనకు తాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినటువంటి వ్యక్తులపై ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే తెలంగాణ మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం.